పిఠాపురం పర్యటన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రిమినల్స్ కి కులం మతం ఉండదు, పోలీసులకు ఎన్నిసార్లు చెప్పాలి, అత్యాచారాలు చేసి వారిపై చర్యలు తీసుకోవాలి, నేను హోం మంత్రి బాధ్యతలు తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా చేస్తే నేనే హోం మంత్రిని అవుతా. పవన్ పిఠాపురం పర్యటన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రిమినల్స్ కు కులం మతం ఉండదు, పోలీసులకు ఎన్నిసార్లు చెప్పాలి, అత్యాచారాలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలి, హోంమంత్రి అనిత కూడా ఇటీవల జరుగుతున్న ఘటనలపై బాధ్యత వహించాలి, నేను ఆ బాధ్యతలు తీసుకుంటే పరిస్థితులు వేరేగా ఉంటాయి, నేతలు ఇలానే ఏమీ చేయకుండా నిశ్చలంగా ఉంటే హోంమంత్రి బాధ్యతలు కూడా నేనే తీసుకుంటా అని వ్యాఖ్యానించారు. ఎందుకంటే మీరు గతంలోలాగా నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇంక వింటే నాకు కూడా ఓపిక పోయింది. ఇంకా నాకు కూడా మీరు అంటారు కదా ఏం చేస్తామని, వెయిట్ చేయండి. ఇది చాలా మీరు ఆలోచించండి. ఒక హైకోర్టు జడ్జి, ఢిల్లీ హైకోర్టు జడ్జి, ఆయన అన్న మాటలు, ఒక రేప్ జరిగితే ఆయన బాధపడిపోయి ఆయన అంగచ్ఛేదనం చేసి నన్ను రేపిస్తాను అడుగుతున్నాడు. ఆయన అంటే నాకు ఒకటే అనిపించింది, ఇదే నిర్భయ కేసు జరిగినప్పుడు, నిర్భయ కేసు జరిగినప్పుడు అప్పటి పార్లమెంట్ సభ్యులు, ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు శ్రీ జయా బచ్చన్ గారు కానీ, అప్పుడున్న పార్లమెంట్ సభ్యులు అందరూ చంపేసేయండి, పార్లమెంట్లో మాట్లాడిన మాటలు అండ్ రికార్డ్ ఇవన్నీ. అలాంటప్పుడు సింగపూర్ తరహాలో చిన్నపాటి శిక్షగా కేనింగ్ పెట్టాలి. నేను ఇది అసెంబ్లీలో మాట్లాడదలుచుకున్నాను. ఇది ఎందుకు మీకు దుబాయ్లో ఎందుకుండో రేపులు, సింగపూర్లో ఎందుకుండో రేపులు, ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టగానే నేను ఇళ్ళలో ఇంట్లోంచి లాక్కొచ్చి కొట్టి కేసులు పెడతాను. అందువల్ల ఎవడు మాట్లాడడానికి భయపడతాడు. ఇక్కడ ఏదైనా మాట్లాడితే భావ ఇంట్లోకి వచ్చి నీ భార్యను రేప్ చేస్తాం, నీ బిడ్డలు రేప్ చేస్తాం అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అంటది. అది వీళ్ళు మాట్లాడేది. ఇలాంటి మాట్లాడుతున్నప్పుడు నాయకులకి మూడేళ్ల పసికందులు రేపులు చేయరా, ఇలాంటి నీచులు ఎంకరేజ్ చేస్తే మూడు సంవత్సరాల పసికందులు రేపులు చేయరా, ఏదైనా మాట్లాడితే వీళ్ళు మన కులం కాదండి, ఇష్యూ అవుద్దండి, ఆడు మన మతం కాదండి, మరి ఏం చేయాలయ్యా మేము? క్రిమినల్స్ వదిలేయాల రోడ్ల మీదకి? ఇది అందరం ప్రజలందరూ మీరు ఆలోచించాలి. ఇది ఇది నాకు జరగవచ్చు, ఇంకొకళ్ళు జరగవచ్చు, ఇంకోటి జరగదు, మనందరికీ జరిగినట్టే. ఇది ఇంత మాత్రం ధైర్యం లేని కాడికి ఎందుకు పోలీసు ఉండటం? బాధ్యత కదా పోలీసుకి. రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు, దేనికి? ఓట్లు అడగడానిక, బాధ్యత నిర్వర్తించడానికి కాదా? ఇది అందరూ ఆలోచించాలి. నేను అడగలేక కాదు, నేను తీసుకోలేక కాదు. హోంశాఖ, నేను హోంశాఖ తీసుకున్నానంటే మనకు పరిస్థితులు చాలా చాలా వేరుగా ఉంటాయి, వేరుగా ఉంటాయి. మీకు ఎలా ఉండాలంటే ఇలాంటి క్రిమినల్స్ కి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు చేసినట్టుగా చేయాలి మీ అందరికీ. అప్పుడు కానీ మీరు మాట ఎండరు, మీరు అప్పుడు కానీ మాట ఎండరు. ఇంకా అలాంటి పరిస్థితి నేను నెట్టేస్తున్నారు మమ్మల్ని అందరినీ. మీరు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటారా? మీరు ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు. డీజీపీ గారు కూడా మీరు ఛార్జ్ తీసుకున్నారు, ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు బయటకు వస్తే. ఇంటెలిజెన్స్ అధికారులు కూడా చెప్తున్నాను మమ్మల్ని తిడుతున్నారు. మేము మీకు వెరీ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం, ఆడబిడ్డల మాన ప్రాణ సంరక్షణలకి మీరు బాధ్యత తీసుకోవాలని, గత ప్రభుత్వంలో ఉండకూడదని చెప్పాం. ఏదైనా మాట్లాడితే భావ ప్రకటన స్వేచ్ఛ అంటే మీరు గత ప్రభుత్వంలో అధికారులే కదా, ఈ రోజు వేరే వాళ్ళు ఎవరు లేరే, అటు ఇటు మారారు అంతే. పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయడానికి అధికారులకి ముందున్నారు, క్రిమినల్ ని అరెస్ట్ చేయడానికి లేరు, భయం. మరి ఆ రోజుల్లో మీరు ఎందుకు ఎలా చేయగలిగారు మీరు? మేము అలా ఉండలేము. ఈ రోజు నాకు ముఖ్యమంత్రి పదవి ఉండొచ్చు లేకపోవచ్చు నాకు ఇర్రెలెవెంట్. నాకు మేము మానవ హక్కుల కోసం ప్రాణం మేము ప్రాణాలు కల్పించి ఇచ్చేవాళ్ళం మేము. ఈరోజు పదవి ఉండొచ్చు పదవి ఉండకపోవచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు ఎమ్మెల్యే అవ్వకపోవచ్చు, ఐ డోంట్ కేర్.
నాకేంటంటే సమాజంలో బాధ్యత లేకుండా నోటికొచ్చినట్టు వాగుతాం ప్రతి సొత్తు మా సొంతం ఇలాంటి వాళ్ళతో పోరాటం చేయడానికే జనసేన పెట్టాను నేను దశాబ్దంన్నర కూర్చొన్నాం తిట్టారు నీచంగా మాట్లాడారు చెత్తగా మాట్లాడతారు ఎక్కడ వెనక్కి తగ్గల ఈరోజు డిప్యూటీ సీఎం అయితే కొత్తగా శక్తి వస్తుందా పని చేయడానికి అధికారం ఉంది అంతే శక్తి ఎప్పుడు ఉంది అది ఆ బలం ఎప్పుడు ఉంది అది మర్చిపోకండి అందరూ మీకు ఒకటే చెప్తున్నా పోలీస్ అధికారులకు కూడా నేను సెలవు ఇస్తున్నా గత ప్రభుత్వం లాగా మీరు అలసత్వంగా ఉండకండి ఏమన్నా అధికారులందరూ కూడా ఒకటే మాట చెప్పా ప్రతి క్రైమ్ ఆడబిడ్డను ఏడిపించిన సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో ఎంత మంది ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారో నా దృష్టికి వస్తూ ఉన్నాయి కొన్ని సంవత్సరాల నుంచి నేను ఎన్ని మాట్లాడతాను ఎవరు బాధ్యత తీసుకోరు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో అక్కడ అధికారులు ఎంతమందిని ఆడపిల్లలను ఇబ్బంది పెడుతున్నారు ఉన్న ఎమ్మెల్యేలు ఒక్కసారైనా వెళ్ళారా అక్కడికి ఎన్డీఏ కుటుంబ ఎమ్మెల్యేలను అడుగుతున్నా మీరు వెళ్ళారా మీరు వెళ్ళండి మీరు సోషల్ సంక్షేమ హాస్టల్స్కి వెళ్ళండి జన సైనికులు కూడా చెప్తున్నాను మీరు గెలిపించేశారు మా బాధ్యత అయిపోయింది అనుకోకండి వీర మహిళలు చెప్తున్నాను మీ బాధ్యత అవ్వలా పదవి ఉండొచ్చు ఉండకపోవచ్చు పోరాటం మనం గమ్యం నిరంతర పోరాటం అది అంతేగాని ఈరోజు అయిపోయింది మనవాడు చేశాడు మనవాడు వాళ్ళు అక్కడి వల్ల కాదు అందరం కలిస్తేనే చెయ్య చెయ్య కలిస్తేనే చప్పట్లు చెయ్య చెయ్య కలిస్తేనే మార్పు